బీసీ జయహో పేరుతో చంద్రబాబు బీసీలను నిట్ట నిలువున మోసం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013లో ఎన్నికలకు ముందు 18 అంశాలతో బీసీ డిక్లరేషన్లో 10,000 కోట్లు ఏటా ఖర్చు చేస్తామని, చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని, రజకులను ఎస్సీలో చేరుస్తామని 18 హామీలలో ఏ ఒక్కటి ఈ 4 సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు. కేవలం ఎన్నికలలో లబ్ది కోసమే ఇప్పుడు రాజమండ్రిలో జయహో బీసీ అని పెట్టి అనేక హామీలను గుప్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొండేపి నియోజకవర్గంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. సాగర్లో నీరు నిండుగా ఉన్నా చెరువులు నింపుకోవడంలో ఎమ్మెల్యే స్వామి అలసత్వం వహించినారన్నారు. శనగ పొగాకు రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, వైసీపీ టంగుటూరు మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరి, కొరకుటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల వచ్చే నెల 19వ తారీఖున బీసీ సదస్సు చేపట్టబోతున్నారు. ఈరోజు మీరు పరిశీలిస్తే బాబు గారు ఒకప్పుడు 2003 ముందు బీసీ డిక్లరేషన్ చేసి ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా బీసీలకి సంపూర్ణంగా నివర్తించలేదు. ఉదాహరణకు ఈరోజు తీసుకుంటే ఇంతకుముందు బీసీలను అడ్డం పెట్టుకొని ఆయన 2 సార్లు కూడా కేవలం బీసీల ఓట్లతో అతను అధికారం చేపట్టడం జరిగింది. వాడుకొని వదిలేయటం అనేది మన బాబు గారికి వెనతో పెట్టిన విద్య. ఈరోజు మీరు తీసుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీసీలకు తెలుగుదేశంతో పోల్చుకుంటే బీసీలకు అత్యధికంగా ఈ అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ మన కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా రేపు ఇంకొక విషయం ఏంటంటే ఆదరణ పేరుతో పనికి మాలినటువంటి నాశనమైనటువంటి పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అవి అసలు ఇచ్చిన రోజే చెడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్ని బీసీలని మభ్యపెట్టడానికి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జయహో బీసీ పేరుతోటి బీసీలను మభ్యపెట్టాలనేటటువంటి ఆలోచనతోటి 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి కూడా ఏ ఒక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బీసీలకు చేయనటువంటి పరిస్థితుల్లో కేవలం ఓట్లు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఖచ్చితంగా బీసీల పట్ల ఒక అధ్యయన కమిటీ పార్టీ ద్వారా వేయడం, అధ్యయన కమిటీ రిపోర్టులు తీసుకొని త్వరలో 19వ తేదీన బీసీ గర్జన జరుపుతున్నటువంటి నేపథ్యంలో హడావిడిగా బీసీ జయహో జరిపి యాదవుల కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రకటించి ఉన్నారు. అట్లాగే అనేక కులాలకు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు 4.5 సంవత్సరాలుగా ఇన్నిసార్లు యాదవులు కానీ మిగతా బీసీ కులాలు కానీ కార్పొరేషన్ల కోసం ధర్నాలు ఆందోళనలు ఉద్యమాలు చేసినా పట్టించుకొని చంద్రబాబు నాయుడు